కాకినాడ నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోందని కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ పేర్కొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో గల సమావేశం హాల్లో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ హెల్త్ సెక్రటరీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ నుండి డిఐఓ నాగబాబు పాల్గొని డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సమావేశం వివరాలను హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ మీడియాకు వివరించారు. ఈ మీటింగ్ ఎంజాయ్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఇన్పుట్స్. సో వాళ్ళు చాలా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు, ప్రతిదీ కూడా అడ్రస్ చేశారు. సో ఇవన్నీ కూడా నేను త్వరలో కమిషనర్ దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా సరైన సొల్యూషన్ చూపించే విధంగా నేను ప్రయత్నం చేస్తానండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు యాంటీ లార్వల్ యాక్టివిటీస్ అంటే మనకి దోమల మీద బాగా ఎక్కువైంది. అంటే మనకి కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం అంటే యాక్చువల్లీ ఇది బ్రీడింగ్ సీజన్, దానివల్ల ఒకటి నార్మల్గా ఎక్కువ ఉంటుంది. మనకి డ్రైన్స్ క్లీనింగ్ ఒకటి, తర్వాత ఈ యాక్టివిటీ పూర్తి ఫుల్ స్వింగ్లో జరగలేదు. సో దాని గురించి కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక 1 వీక్ స్పెషల్ డ్రైవ్ కింద అనౌన్స్ చేసి ఈ మంత్ వరకు మంత్ ఎండింగ్ వరకు పెట్టారు. దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం, చేసి మ్యాక్సిమం ఎఫెక్ట్ కనపడే విధంగా ప్రతి ట్రైన్ సిల్కీ దగ్గర నుంచి ఎంఎల్ ఆయిల్ స్ప్రేయింగ్, తర్వాత ఇండోర్ స్ప్రేయింగ్, ఫాగింగ్ ఇవన్నీ కూడా ఇన్ టైం జరిగేలాగా కొంచెం మ్యాక్సిమం ప్రజలకు రిలీఫ్ వచ్చేలాగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. నమస్తే, థ్యాంక్ యూ.